ఒక ఫేస్బుక్ పోస్ట్తో, ఒక ఫోన్ కాల్తో, ఒక మెసేజ్తో అంబేద్కరిజంపై దాడి అనగానే విశేష స్పందన వచ్చింది. అది కత్తి పద్మారావు గారి మీద దాడి అన్నప్పుడు అందరు స్పందించిన తీరు నన్ను ఎంతో కదిలించింది. ముఖ్యంగా కేసు పెట్టడానికి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు నాతో పాటు నడిచిన వినోద్ అన్నకి, శంకర్ అన్నకి, ఆ రోజు పసునూరు అన్న కూడా నాతోనే ఉన్నారు కానీ దగ్గరకు రాలేకపోయారు, వీళ్ళందరికీ నాకు ప్రత్యేకమైన జయభీములను తెలుపుకుంటూ ముస్లిం హక్కుల ఉద్యమకారుడు కవి రచయిత స్కైబాబా అన్నకి స్వాగతం తెలుపుతున్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశాన్ని నేను కొద్దిగా చెప్తాను. అంబేద్కరిజంపై దాడి లేదు, ఇందాక పసునూరు అన్న చెప్పినట్టు చరిత్ర వక్రీకరణ, భారతదేశ చరిత్ర వక్రీకరణ ఎలా జరుగుతూ వచ్చింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది కత్తి పద్మారావు గారు 1980లలోనే చాలా క్లియర్గా భారతదేశ చరిత్ర ఏంటి అనేది ఒక పోయం రూపంలో రాశారు. అందులో ఇప్పుడు మనం ఆయన మీద జరుగుతున్న దాడిని ఇందాక అన్న కూడా మాట్లాడుతూ మన మీద భావ యుద్ధం చేయలేని వాడు మాత్రమే భౌతిక యుద్ధం చేస్తాడు, భౌతిక దాడి చేస్తాడు అంటే వీళ్ళు మనల్ని ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు మన గుడిసెలు ఎలా తగలబెట్టారో, మనల్ని ఎలా దూషించారో, మనల్ని ఎలా అవమానించారో, మనల్ని ఎలా అస్పృశ్యులుగా, అందుకే కత్తి పద్మారావు గారు ఒక పోయంలో చాలా క్లియర్గా చెప్తారు, దళితుడా దళితుడా భరత భూమి బిడ్డడా ఆది భారతీయుడా, సింధు నది తీరాల్లో నగరాలు నిర్మించిన మొదటి నాగరికుడా, భరతావనిపై దాడి చేసిన ఆర్యదుండగుల చేత అప్రాచ్యుడా అవాచ్యుడా అంచజుడా అవర్ణుడా అతిశూద్రుడా నామశూద్రుడా స్వపచుడా చండాలుడా అని పిలువబడినవాడ. అంటే మనల్ని దూషించడానికి, మనల్ని నిందించడానికి వాళ్ళ అస్త్రాలు ఏంటి అంటే ఈ నిందావాచకాలే. మనల్ని డైరెక్ట్గా వాదనతో మనల్ని జయించలేనప్పుడు వాళ్ళు, అందుకే చెప్తారు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నిరంతరం తిడుతూ 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 ఉంటే చెట్టు కూడా చచ్చిపోతుంది అని. అంటే ఆక్సిజన్ ఇచ్చే చెట్టు కూడా చనిపోతుంది మనం నిందిస్తూ పోతే. ఈ దేశాన్ని, ఈ ప్రకృతిని, ఈ వనరుల్ని కాపాడుతున్న దళితుల్ని ఒక పక్క వేదాలతో, వేదాల పేరుతో, హోమాల పేరుతో, యజ్ఞాల పేరుతో దేశ సంపదను మొత్తాన్ని తగలబెడుతున్న వాళ్ళు ఇంకొక పక్క దళితుల గుడిసెలను కూడా తగలబెడుతూ వచ్చారు. అదే క్రమాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మనల్ని అంబేద్కరిజం మీద, అంబేద్కర్ చెప్పిన వాక్యాల మీద, పెరియార్ చెప్పిన వాక్యాల మీద, మహాత్మా ఫూలే చెప్పిన వాక్యాల మీద మళ్ళీ మనం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే దాన్ని ఎదుర్కోలేక ఈ దాడులకు తిరుగుతున్నారు. ఇది కేవలం కత్తి పద్మారావు గారి మీద దాడి మాత్రమే కాదు, మొత్తం ఐడియాలజికల్ ఫైట్. ఈ ఫైట్ మీద మనం అందరం కలిసి రావాలని ఇందాక అందరూ చెప్పినట్టే మనం ఈ బీసీ ఉద్యమ నాయకులు డాక్టర్ కొల్లా జనార్దన్ గారికి స్వాగతం తెలుపుతున్నాను. అంటే కత్తి పద్మారావు గారు చార్వాక దర్శనం అనే పుస్తకంలో మొదట ఈ దేశానికి ఫిలాసాఫికల్ ఐడియాలజికల్ అంటే మొత్తం ఏన్షియంట్ ఫిలాసఫీలో ఏన్షియంట్ ఏదైనా ఉంది అంటే అది చార్వాక ఫిలాసఫీ, చార్వాక దర్శనం అని మనం చెప్పుకుంటాం. ఈ సనాతన ధర్మం చాలా సనాతనమైంది అని చెప్తారుంటారు. ఈ సనాతన ధర్మం ఏంటి అంటే సనాతనం, అంబేద్కర్ ఒక్క వాక్యంలో చెప్పాడు, భారతదేశంలో సనాతనమైనది ఏదీ లేదు, మీ సనాతనం అనుకుంటున్నదై మారుతూ వచ్చింది. అంటే మారుతూ వచ్చినప్పుడు అది సనాతనం అవుతుందా? సనాతనం అనేది అవ్వదు అని మీకు వర్తించదు. మరి మీరు సనాతనమైందని ఎలా చెప్పుకుంటున్నారు? ఒకవేళ నిజంగా మీది సనాతనమైనదే అయితే కాంట్ ఫిలాసఫీ ప్రకారం సనాతనమైంది ఏది పనికిరాదు, అది రాయితో సమానం, మార్పు చెందనిది, ప్రవహించనిది, మారనిది, పనికి రాని వస్తువు, సనాతనమైంది పనికి రాదు. మీరు సనాతనమైందంటారా కాదంటారా మీరే తెలుసుకోండి. ఒకవేళ సనాతనమైందంటే అంబేద్కర్ చెప్పినట్టు ఈ దేశంలో సనాతనమైంది ఏది లేదు, అది మారుతూ వచ్చున్నదే. బుద్ధుడి తర్వాత మీరు వెజిటేరియన్లుగా మారారు, బుద్ధుడి తర్వాతే మీరు అష్టాంగ మార్గాన్ని కొద్దిగా మార్చుకొని చేశారు, జైనులు రామాయణం రాసిన తర్వాతే మీరు మళ్ళీ తిరిగి రామాయణం రాసుకున్నారు. ఇలా మా అంబేద్కర్ చెప్పినట్టు మా రెవల్యూషన్,
మా రెవల్యూషన్కి కౌంటర్గా చేసిన ఉద్యమాలే మీ తప్ప మీకు రెవల్యూషనే లేదు. ఈ దేశంలో ఏదైనా విప్లవాత్మకమైన చర్య ఉందంటే అది దళితులు తీసుకొచ్చిందే, అది బౌద్ధులు తీసుకొచ్చిందే. బౌద్ధమే ఈ దేశంలో సామాజిక విప్లవాన్ని సృష్టించింది. దానికి ప్రతిఘటనగా మీరు అన్ని చర్యలు చేసుకుంటూ పోయారు. ఇందాక మాస్టర్ జీ గారు చెప్పారు, పుష్యమిత్ర శృంగుడు. పుష్యమిత్ర శృంగుడు ఎవడు? అశోకుడి తర్వాత మౌర్యుల సామ్రాజ్యం తర్వాత బౌద్ధాన్ని 1000 ముక్కలుగా నరకండి, ఆ నరికిన వాడికి 1000 వరాహాలు ఇస్తాను అని ప్రకటించిన వాడు పుష్యమిత్ర శృంగుడు. ఆయన మొట్టమొదటి భారతదేశ చరిత్రలో యజ్ఞంతో రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఆడు పుష్యమిత్ర శృంగుడు. ఆని అశోకుడి తర్వాత రాజ్యం, ఆ తర్వాత గుప్తుల రాజ్యం పుస్తకాల్లో గోల్డెన్ యుగం, గోల్డెన్ ఏజ్ అని చిన్నప్పుడు మాకు ఊదరగొట్టేవాళ్ళు. పుస్తకాల చరిత్ర అంతా గోల్డెన్. ఏంటి ఈ గోల్డెన్ ఏజ్? ఈ గోల్డెన్ ఏజ్ ఏంటంటే వాళ్ళ మనువాదంలో మొత్తం ఈ హిందూ ఫిలాసఫీ అంతా సృష్టించబడిన యుగాన్నే వాళ్ళు గోల్డెన్ ఏజ్ అంటూ వచ్చారు. ఈ గోల్డెన్ ఏజ్లో ఏముంది? వేదాలు అప్పుడే రాసుకున్నారు, అంటే ఋగ్వేదాన్ని వదిలిపెడదాం. ఋగ్వేదం సంగతి ఇంకా మనం డెప్త్గా మాట్లాడుకోవాల్సి వస్తే రాహుల్ సంకృతి ఆయన ఒక మాట అంట, భారతదేశానికి ఆర్యులు వలస వచ్చారు. ఇప్పుడు ఆర్యులు వలస వచ్చారు అనే సిద్ధాంతం తప్పు అని వీళ్ళందరూ అంటున్నారు. ఆర్యులు వలస వచ్చారు అనే దాన్ని మీరు నమ్మకపోతే రాహుల్ సంకృతి ఆయన చెప్పినట్లు వీళ్ళే అక్కడికి వెళ్ళుండాలి. ఆర్యులు భారతదేశానికి వచ్చారా లేదు భారతదేశాన్ని నుంచి వలస వెళ్ళారా? భారతదేశాన్ని నుంచి వలస వెళ్ళిన ఆధారాలు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి ఆర్యులే భారతదేశానికి ఇతర దేశం నుంచి వచ్చారు. ఈజే ర్యాప్సన్, భారతదేశ చరిత్రను మొట్టమొదటిసారి క్లుప్త వివరంగా రాసిన ఈజే ర్యాప్సన్ చెప్పింది ఏంటంటే, అసలు ఋగ్వేదం భారతదేశం గ్రంథం కాదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఋగ్వేదం భారతీయ గ్రంథం కాదు. మీ వేదాల్లో సరే ఋగ్వేదాన్ని వదిలిపెట్టి మిగతా వేదాలన్నీ ఏ కాలంలో రాయబడినాయి, ఏ కాలానికి చెందినాయి, ఇవన్నీ డిబేటబుల్ అంశాలు. ఇవన్నీ డిబేట్ చేయలేని వాడు ఏం చేస్తాడు? మన మీద భౌతిక దాడి చేస్తాడు, మనల్ని నీచంగా నిందిస్తూ ఉంటాడు, మనల్ని అవమానంగా మాట్లాడుతూ ఉంటాడు. కేసులు పెట్టండి, మహాత్మా ఫూల్ మీద పెట్టండి, మీ అవతారాలన్నీ మమ్మల్ని నిర్జించడానికే వచ్చినాయి, లేదా ఎన్ని దొంగయే అని మహాత్మా ఫూలే ప్రకటించారు, ఆయన మీద కేసు పెట్టండి. ఎన్ని పోలీస్ స్టేషన్లో పెడతారో కేసులు పెట్టండి. పెరియార్ మీద పెట్టండి, అంబేద్కర్ మీద పెట్టండి, ఇవన్నీ సాధ్యమేనా? వాళ్ళు చెప్పిన అంశాలనే ఈరోజు రవీంద్ర అన్న మోసుకెళ్తున్నారు, ఈరోజు కత్తి పద్మారావు గారు మోసుకెళ్తున్నారు. వాళ్ళు చెప్పిన అంశాలనే కదా మనం ప్రజల్లోకి తీసుకెళ్తుంది. రాముడు కృష్ణుడు లీలలు అనే ఒక పుస్తకాన్ని వివరిస్తూ డాక్టర్ కత్తి పద్మారావు గారు 2 సంవత్సరాల క్రితం బ్లాక్ స్క్రీన్లో చేసిన 1 గంట ప్రసంగం మీద వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. రాముడు వాళ్ళు ఇంత మొన్న ఒక ఊరేగింపు కూడా చేశారు హైదరాబాద్. దానిలో వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారు అంటే, అసలు రాముడు కృష్ణుడు లీలల పుస్తకం అంబేద్కర్ అయినా రాసింది, ఆయన పేరు మీద ఇంకెవరన్నా రాశారా? అరే పిచ్చోళ్ళారా, రాముడు కృష్ణుడు పుస్తకాన్ని అంబేద్కర్ రాశాడనే మీ ప్రభుత్వాలే ముద్రించినాయి. మీ ప్రభుత్వాలే ఇప్పటికీ రాముడు కృష్ణుడు లీలలు అనే పుస్తకాన్ని మాకు చదివేలా చేసింది మీ ప్రభుత్వాలే. మహారాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రచురించబట్టే అంబేద్కర్ ఐడియాలజీ మాకు ప్రవహించింది. మేము కొత్తగా దాన్ని డెవలప్ చేసుకున్నది కాదు, మీ ప్రభుత్వాలే ముద్రించి అంబేద్కర్ ఫిలాసఫీని అది కొద్దిగా 30-40 ఏళ్ల తర్వాత ముద్రించినా మీ ప్రభుత్వాలే చేసినాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత మూర్ఖులు, ఎంత అవగాహన రాహిత్యంతో వీళ్ళు మాట్లాడు. వీళ్ళ కౌంటర్ ఇయడం కూడా దండగ. ఒక విషయం చెప్పాలంటే వీళ్ళ కౌంటర్ ఇయడం కూడా దండగ. అందుకే మనం కత్తి పద్మారావు గారి మీద దాడి అని బ్యానర్ పెట్టకుండా అంబేద్కరిజం మీద ఓవరాల్గా ఇందాక అన్న చెప్పినట్టు ఇది ఒకళ్ళ మీద దాడి కాదు. కొంతమందిని చంపేశారు, కొంతమందిని ఇంకా చంపుతున్నారు, కొంతమంది జర్నలిస్టులనే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ బహిష్కరణలు చేస్తున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం. వాళ్ళ శత్రువులు ఎవరో వాళ్ళకి తెలుసు. ఇందాక అన్న చెప్పినట్టు భారతదేశంలో ఆర్ఎస్ఎస్కి వాళ్ళ శత్రువులు ఎవరో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అంబేద్కరిస్టులను మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అంబేద్కరిజం అంటే ఎందుకు అంత భయం వాళ్ళకి? అంబేద్కరిజం ఒక్కటే వాళ్ళకి ఇప్పటి నుంచి కాదు, గత మనం చూస్తూ వచ్చినప్పుడు మొత్తం భారతదేశ చరిత్రలో ఆర్యులకి వ్యతిరేకంగా లేదు మనువాదానికి వ్యతిరేకంగా నిలబడిన శక్తులు ఏవైతే ఉన్నాయో అవి దళిత శక్తులే. అవి కత్తి పద్మారావు గారు చార్వాక దర్శనంలో ఒకటి రాస్తారు,
అత్వచత్వారి భూతాని భూమి వారి అనిలా నిలాహ చతుర్భ్యహ కలు భూతేభ్యహ చైతన్యం ఉపజాయితే. అరే, ఈ దేశంలో ఉన్న భూమి, నీరు, అగ్ని, వాయు, దెయ్యాలు, భూతాలు కాదు, ఈ ప్రకృతి వనరులు. ఆ వనరులతోనే మీ బాడీ తయారైంది. మీ బాడీ కాదురా, ప్రతి ప్రకృతే మీ బాడీ, మీ బాడీయే ప్రకృతి. అవి దెయ్యాలు భూతాలు కాదురా నాయన, అది ప్రకృతి అని చెప్పి కతి పద్మారావు గారు, ఆ ప్రకృతిని వాడిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది దళితులే. ఆ ప్రకృతిని, ఆ శక్తుల్ని వాడి కొత్త సంస్కృతిని, కొత్త చైతన్యాన్ని, కొత్త పనిముట్టుని తయారు చేసి ఆ పనిముట్టుతోనే వ్యవసాయం చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది దళితులే అని కత్తి పద్మారావు గారు చాలా స్పష్టంగా ప్రతి ఉపన్యాసంలో చెప్తూ వచ్చారు. ఈ దేశం మాది అనే పుస్తకంలో ఆయన చాలా వివరాలు చెప్తారు. ఈ దేశం మాదే ఎందుకు అంటారా, ఈ దేశంలో ఎవరినైనా ఆయన ప్రతి ఉపన్యాసంలో చెప్తారు, ప్రతి ఒక 100 మంది బ్రాహ్మణుల్ని పిలుద్దాం, తాటి చెట్లు ఎక్కడమని చెప్పండి, తాటి చెట్లు ఎక్కడ లేదు, మా నదిలో చేపలు పట్టుకురండి ఒక రోజంతా వెళ్ళి, సాధ్యమేనా వాళ్ళకి? సాధ్యమేనా? చేపలు పట్టలేరు, తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీయలేరు, నాగలు దున్నలేరు, చెప్పు కుట్టలేరు. ఇవన్నీ చేయలేని వాడు దేశానికి నాది అంటే ఎట్లా? ఇవన్నీ చేయగలిగిన వాళ్ళే కదా దేశం నాది అనాలి. ఈ దేశం మాది ఎందుకంటే ఇవన్నీ మేము చేయగలం. ఈ దేశంలో ప్రకృతి ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకున్న వాళ్ళం మేము, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన వాళ్ళం మేము, దాన్ని ప్రకృతి వనరుగా ఎందు సర్రార్థర్ కాటన్ వచ్చిన దాకా ఆనకట్ట కట్టినోడు లేడు. ఆనకట్ట కడితే, దాన్ని నదిని ఆనకట్ట కడితే అది ప్రవహించి పొలాలు తడుస్తాయి, పంట పండుతుంది అన్న జ్ఞానం లేకుండా నది కన్య అంట, సముద్రం వరుడు అంట, ఇది వెళ్ళి దానిలో కలుస్తుందట. ఎంత ఎంత దారుణమైన పరిస్థితుల నుంచి ఒక ప్రకృతిని మానవ వనరుగా మార్చిన వాడు దళితుడు. అందుకే ఇందాక అన్న చదివినట్టు ఈ వేదాలన్నీ నిన్ను నిర్జించడానికి సృష్టించిన వేదాలే, నిన్ను నిర్జించడానికి ఘోషించిన రుక్కులే వేదాలోయి అని కత్తి పద్మారావు గారు అంటారు. ఇంకొకటి, అసలు మనకి భారతదేశంలో 1950 ముందు ఇంద మన ఇక్కడ కూర్చున్న వాళ్ళు అన్న డాక్టరేట్ చేసిన, అంటే డాక్టరేట్ అంటే ఈ దేశంలో అత్యంత మేధావి, అత్యంత గౌరవం కలిగిన వ్యక్తి, అత్యంత చదువుకున్నవాడు అని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. వాళ్ళని డాక్టర్లు అంటారు. 1950కి ముందు అంటే ఈ వ్యవస్థ రాకముందు డాక్టర్లు లేరు, అప్పుడంతా పండితుడు. ఎవరు ఆ పండితుడు? వేదాలు చదువుకున్నవాడు పండితుడు. వేదాలు చదువుకున్న వాళ్ళందరూ పండితులు కాదు, మళ్ళీ మనం అందులో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కవి సమ్మేళనం కాదు, కవి సమ్మేళనం కాదు. అవును, పండితుడు అన్నవాడు ఆ కత్తి పద్మారావు గారు అంటే ఏంటో తెలియాలి కదా. కత్తి పద్మారావు గారు అది కూడా చెప్తా సార్, పండితుడు అంటే ఎవరు? వేద పండితుడు అంటే కేవలం ఋగ్వేదం చదువుకున్న వాడిని మాత్రమే వేద పండితుడు అన్నారు. 2 వేదాలు చదువుకున్న వాడిని ద్వివేద పండితుడు అన్నారు. 4 వేదాలు చదువుకున్న వాడిని మాత్రమే చతుర్వేది అన్నారు. అంటే పండితుడంతా అన్ని వేదాలు చదివాడని అర్థం కూడా కాదు. కానీ వేదాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు అన్నీ చదివి అందులోని దళిత వివక్షతను, అందులో మనల్ని ఎలా నీచ వాక్యాలను నిందించారు, అందులో మనల్ని ఎలా అవమానించారు, అందులో దళిత అనే శబ్దం ఎక్కడ వస్తుంది, మహాభారతంలో దళిత అనే శబ్దం ఎక్కడ వాడారు, దాన్ని ఏ కాంటెక్స్ట్లో వాడారు అని చెప్పిన మేధావి ఎవరు ఉన్నారంటే అది డాక్టర్ కత్తి పద్మారావు గారు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజ్యాంగం అంటే భారతదేశ ఇదంతా కూడా ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ చరిత్రలో భాగంగా జరుగుతున్న దాడే ఇది. కేవలం మనం ఒక కాంటెక్స్ట్లో చూడాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయ సంస్కృతి మీద, ప్రత్యామ్నాయ చరిత్ర మీద అసలు కత్తి పద్మారావు గారిని ఎందుకు నిందించారు? ప్రత్యామ్నాయ చరిత్ర చెప్తున్నాడనే కదా నింద జరిగింది. ప్రత్యామ్నాయ చరిత్ర మీద దాడి జరిగింది. జరిగిన దాడి కేవలం అంబేద్కరిజం అంటే ఏంటి ప్రత్యామ్నాయ చరిత్ర కాదా? అంబేద్కరిజం అంటే ఏంటి ప్రత్యామ్నాయ సంస్కృతికి వారధి కాదా? ఆ వారధి మీదే వాళ్ళ దాడి జరుగుతుంది, ఆ చరిత్ర మీదే దాడి జరుగుతుంది. ఆ చరిత్రని బయటికి తీసుకురావద్దు, మళ్ళీ ఇంకా ఈ ఇతిహాసాలే ఈ రాజ్య ఈ దేశంలో కంటిన్యూ అవ్వాలి అనే కదా వాళ్ళ ప్రయత్నం.
ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడమే మనం చేయాల్సిన మన కర్తవ్యం. ఆ ప్రయత్నాన్ని ఎలా అడ్డుకోవాలి? ఇందాక మనందరూ సూచించినట్టు ఇది ఇక్కడితో ఆగకుండా ఇంకా ముందుకెళ్ళాలి అంటే మనందరం ఒక ఈ మళ్ళీ జేఏసీలో జిఏసీలో కాకుండా అంతా ఉమ్మడిగా ఒక ఈ సభలోనే మనం కొన్ని డిమాండ్లు మన ప్రతిపాదనలు రాసుకొని వాటిని అంగీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎండ్ ఆఫ్ ది సెషన్ మనం ఒకసారి ఈ కార్యక్రమంలో అందరూ ప్రతిపాదించిన ప్రతిపాదనలను రాసుకొని వాటిని అంగీకరించుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.